ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు సగ్గు బియ్యం దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ దోశకి కావలసిన పదార్థములు ఏమిటో చూద్దాం. 2 గంటల ముందుగా నానబోసిన సగ్గు బియ్యం 1 కప్పు, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, 2 వీలైనంత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1/2 కప్పు పెరుగు, ఆలు 2, కారెట్ 1 ఉడికించి పెట్టుకున్నాం, రుచికి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఉడికించి పెట్టుకున్న ఆలుని క్యారెట్ ని తురుముకోవాలి. ఈ మొత్తం ఇలా తురిమి రెడీ చేసుకున్నాను. దీన్ని ఇలా ఉంచి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ముందుగా నానపెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి. బాగా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఈ తురుములోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ చాట్ మసాలాని, అలాగే మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము, అలాగే బియ్యపిండిని, పెరుగుని ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసింది, కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండి బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. పిండి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కగానే దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని కొంచెం వేసుకొని ఇలా పలుచగా రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కాల్చుకోవాలి దోశని. ఒకవైపు కాలింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని జాగ్రత్తగా 2 వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. మనకి సగ్గు బియ్యం కాబట్టి కొంచెం లేటుగా కాల్చుంది దోశ. 2 వైపులా కూడా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా చేసుకున్నామో, చాలా పల్చగా రోస్ట్లు చాలా బాగా వస్తాయి. మనకి ఏదైనా వెరైటీగా టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ దోశలు. హెల్తీ రెసిపీ కూడా, మనకి సగ్గు బియ్యం వెజిటబుల్స్ పడ్డాయి కాబట్టి పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.